మూడు రాజధానుల అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు అర్థం అవుతుంది ఆ బిల్లు ఆమోదించడానికి సంబంధించి బిల్లులు ఏవైతే ఉన్నాయో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు అలాగే సిఆర్డిఏ రద్దుకు సంబంధించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ కమిటీకి వెళ్ళడం అవి అక్కడ హోల్డ్లో ఉండడం అంటే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎత్తులు ఎవరు ఎత్తులు వాళ్ళు వేస్తున్నారు రాజకీయంగా ఏదో రకంగా బిల్లులు ఆమోదించుకోవాలి అనేది ప్రతి అధికార పక్షం ఎత్తు అయితే ఏదో రకంగా దాన్ని అడ్డుకోవాలనేది ప్రతిపక్షం ఎత్తు అయితే ఇక్కడ ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులు అయితే చేసే ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు ఖచ్చితంగా మార్చిలో మార్చి నెలాఖరులో ఖచ్చితంగా పరిపాలనను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించుకున్న విశాఖ నుంచి పరిపాలన చేయబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది అయితే ఇక్కడ కీలక నిర్ణయాలు ఎలాగైనా మూడు రాజధానులు పెట్టాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన చాలా పట్టుదలతో మిగతా పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూడా అంతే పట్టుదలగా ఉంది పెట్టనివ్వకూడదు అని చెప్పి అయితే వీరిద్దరి మధ్య ఈ విషయంలో ఎత్తులు పై ఎత్తులు నడుస్తున్నాయి మొదటగా మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టినప్పుడు శాసన మండలి సెలెక్ట్ కమిటీకి అప్పగించింది దీన్ని తిప్పు సెలెక్ట్ కమిటీ వ్యూహాత్మక ఎత్తుగడలు చేసింది దాని మీద మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం అయితే ఆ ప్రొసీజర్ సరిగ్గా లేకపోవడం సెలెక్ట్ కమిటీ ప్రపోజల్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని ఒకవైపు మరోవైపు సెలెక్ట్ కమిటీ పద్నాలుగు రోజుల్లో వేయాల్సింది కాబట్టి ఆ పద్నాలుగు రోజులు అధికార పక్షం వేయకుండా చేసి ఇప్పుడు మీరు వేసిన కమిటీ చెల్లుబాటు కాదంటూ కార్యదర్శి ద్వారా లెటర్ పంపించింది ప్రభుత్వం అదే గనక జరిగితే ఖచ్చితంగా కార్యదర్శిని అరెస్ట్ కూడా చేయిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మాట్లాడడం ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక సంచలనం రేకెత్తించే అంశాలు అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ జగన్ గారు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే ఈ వ్యూహాలు ఈ ఎత్తుగడలు ఇవన్నీ తిప్పికొట్టేందుకు ఆయన శాసనసభని గవర్నర్ చేత శాసనసభని శాసన మండలిని ప్రోరోగ్ చేస్తూ ఉత్తర్వులు ఇప్పించడం అంటే ఇదంతా జగన్ గారి ప్రభుత్వమే ఇప్పించింది అనేది ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రోరోగ్ అంటే రెండు సభలు కూడా నిరవధిక వాయిదా వేయడం అంటే మళ్ళీ మీటింగ్ జరగాలంటే క్యాబినెట్ మీటింగ్ జరగాలి నిరవధిక వాయిదా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్ని జారీ చేసేయచ్చు అంటే ఈ ఆర్డినెన్స్లు ఆటోమేటిక్గా గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే గవర్నర్ వాటిని ఆమోదించకుండా తిప్పికొడతారు ఎక్కువ శాతం ఆమోదించేస్తారు బిల్లుని అయితే ప్రస్తుతం ఉన్న సందర్భాల్లో జగన్ ఆర్డినెన్స్లు ఇచ్చేలాగా గవర్నర్ కనిపిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా దోహతుంది అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ ఎత్తులను చిత్తు చేసే మాస్టర్ ప్లాన్ జగన్ వేశారు అది వర్కౌట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఆర్డినెన్స్ని ఆమోదిస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక రకంగా బాల్ మళ్ళీ గవర్నర్ కోర్టుకెళ్ళింది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి